పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అదేవిధంగా ఇట్లాంటి గంభీరమైన సబ్జెక్టు గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొంత ఆశిస్తాం అధ్యక్ష ముఖ్యంగా సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మాట్లాడినప్పుడు గతంలో ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన పాత్రలో ఉన్నవాళ్ళు మాట్లాడినప్పుడు లేదా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులుగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నప్పుడు సహజంగా ఆశిస్తాం అధ్యక్ష ఏమైనా కొంత వారి నుంచి విలువైన నిర్మాణాత్మకమైన సూచనలు వస్తాయేమని ఆశిస్తాం కానీ దురదృష్టం ఈరోజు రాష్ట్రంలో పొలిటికల్ బ్యాంక్రప్ట్స్ ఎక్కువైంది అధ్యక్ష రాజకీయ భావదారిద్రం అంటే మంచిని మంచిగా గుర్తించలేని పరిస్థితి కనీసం ఒక కొత్త రాష్ట్రంలో రాష్ట్రం బాగుపడుతుంటే పల్లెలు బాగుపడుతుంటే పట్టణాలు బాగుపడుతుంటే ఆఖరికి మా రాజకీయ ప్రత్యర్థులైన కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించక తప్పని అనివార్య పరిస్థితి కలిగి పెద్ద ఎత్తున అవార్డులు ఇస్తుంటే రోజు పత్రికలు చదువుతూ అయినప్పటికీ కూడా మేము చూడనట్టే ఉంటాం కళ్ళుండి చూడని వారిలాగా ప్రవర్తిస్తామంటే నాకు ఈ సందర్భంగా నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ తప్పట్లేదు అధ్యక్ష అధ్యక్ష జనరల్గా మనం నీతి పద్యాలు అనగానే వేమన పద్యాలు సుమతి శతకాలు అవే గుర్తొస్తాయి అధ్యక్ష కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక తెలంగాణ అస్తిత్వ ప్రతీకలుగా ఉన్న చాలామంది పెద్దలు చాలామంది మహానుభావులు వారందరినీ కూడా ఇవాళ గుర్తు చేసుకుంటా ఉన్నాం ఇవాళ సినిమాల్లోనైతే తెలంగాణ భాష ఉంటేనే సినిమాలు హిట్ అయ్యే పరిస్థితి వచ్చింది అక్కడికి ఆ స్థాయికి వచ్చింది అధ్యక్ష ఇలా రేడియో పెడితే తెలంగాణ యాస తెలంగాణ భాష మరుగున్నప్పటి ఎన్నో బయటకు వచ్చినాయి అదే క్రమంలో ఒక మహాకవి ఒక తత్వజ్ఞాని ఒక దళిత మహాకవి తెలంగాణకు సంబంధించిన పెద్ద ఆయన ఆయన పేరు దున్న ఇద్దాసు గారు అధ్యక్ష ఆయన ఒక గొప్ప మాట చెప్పినాడు అధ్యక్ష ఆయన ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆయన ప్రపంచంలో జరిగే లోక నీతి ప్రపంచనీతి గురించి మాట్లాడుతూ మంచిని గుర్తించలేని పద్ధతిని గురించి మాట్లాడుతూ ఒక మంచి కవిత చెప్పినాడు అధ్యక్ష ఒక తత్వం గీతంలో చెప్పిండు లోకంలో నీతిని మడుగు సింగారం మత్స్యానికే ఎరుక కడల కడల తిరిగే కప్పకే మెరుక మడుగు సింగారం మత్స్యానికే ఎరుక కడల కడల తిరిగే కప్పకే మెరుక వర్ష ఋతువు వనసింగారం కోకిలకు ఎరుక కంపగూటిలో ఉండే కాకికే మెరుక వర్ష ఋతువు వనసింగారం కోకిలకేరుక కోలకెరుక కంపగూటిలో ఉండే కాకికేమెరుక బాట సింగారం అశ్వానికే ఎరుక గరికెతుట్టెలు తినే గాడిదకే మెరుకానడు అధ్యక్ష బాట సింగారం అశ్వానికే ఎరుక దినే తినే గాడిదకే మెరుకానడు అధ్యక్ష నేను అన్పార్లమెంటరీ భాష మాట్లాడటలేదు మహాకవి లోకం నీతి తెలిసిన ఒక మహానుభావుడు దున్న ఇద్దాసు అనే ఒక దళిత మహాయోగి తెలంగాణ బిడ్డ ఆయన ఒకనాడు మాట్లాడిన మాట ఇవాళ నాకు మా సోదరుల మాటలు ముఖ్యంగా మా ప్రతిపక్ష నాయకుల మాటలు వింటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో ఈ మాట చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష బాధాకరం ఏమంటే చదువుకున్నవారు జ్ఞానం ఉన్నవారు విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ రాజకీయంలో అధ్యక్ష జనరల్గా మేము ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా అధ్యక్ష మున్సిపల్ మినిస్టరే కాదు పరిశ్రమల మంత్రిగా కూడా ఉన్నాను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మేము ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాం పరిశ్రమల మంత్రిగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి ప్రయత్నం చేస్తుంటాం ఇలా రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి ఏంటంటే అధ్యక్ష ఇష్యూస్ లేవు సమస్యలు మాట్లాడడానికి ఏం లేవు పాపం దే ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ లేని అసమ్మతిని లేని ఆందోళనను ప్రజల్లో లేని అసంతృప్తిని దే ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ డిస్సాటిస్ఫాక్షన్ ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేయాలి ఏదో ఒకటి మాట్లాడాలి ఒకల మీద ఒకరు పోటీలు పడి పాదయాత్రలు చేయాలి ఎక్కడ అదేమంటారు చూడండి ఇంకా అప్పుడెప్పుడో పక్కింట్లో ఏదో జరుగుతుంటే ఇక్కడ ఊళ్ళో ఏదో హడావుడు అన్నట్టు కర్ణాటకలో ఏదో గెలిచినాం కదా ఇక్కడ ఏదో వస్తుంది రాబోతుంది కాబట్టి నేను అర్జెంటుగా పదవిలో కూర్చోవాలనే తాపత్రయంలో పాపం ఒకల మీద ఒకగలు పడి ఒకగలమీదొగలబడి అలా పోటీలు పడుతూ ముందుకు పోతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష కోటి ఆశలు ఆకాంక్షలతో ఒక ఉద్యమ పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కఠోర అభివృద్ధి దీక్షతో ఒక అందమైన తటకంలాగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టని ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ జాతీయ పార్టీలు అధికారమే పరమావిధిగా ఈరోజు నిండిన చెరువులో వేల కప్పలు దూరినట్టు చొరబడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇలాంటి పార్టీల నేతలకు అభివృద్ధి అర్థం కాదు అధికార పీఠం కోసం కొట్లాడే కాకుల మందకు తెలంగాణ అభివృద్ధి సింగారం ఎన్నటికీ అర్థం కాదు అధ్యక్ష మేము చెప్పినా కంటశోష తప్ప వాళ్ళకి అర్థం కాదు మా కీరికే అధ్యక్ష నాకు ఈ తొమ్మిదేళ్ళు మంత్రిగా పనిచేసిన అధ్యక్ష నాకు ఒక మాట స్పష్టంగా అర్థమైంది జనరల్గా చిన్నపిల్లలు కొత్తగా పాఠశాలకు పోయినప్పుడు వాళ్ళకు ఎక్కాలు ఎక్కలు రావ్యక్ష కొద్దిగా కష్టమవుతుంది ఎక్కాలు నేర్చుకుంటాం కొద్దిగా తలాడుతాం తనలాడుతాం తట్టుకొని 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 నేర్చుకుంటే ఎక్కాలు వస్తాయి చిన్నపిల్లలకేమో ఎక్కాలు రావధ అధ్యక్ష ప్రతిపక్షాలకేమో లెక్కలు రావక్ష ఇక్కడ ఎన్ని లెక్కలు చెప్పినా బేకార్ ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా తొమ్మిదేళ్ళకెళ్ళి పేపర్లు చూపెట్టినా ఫోటోలు చూపెట్టినా ఎన్ని చూపెట్టినా దండగా అధ్యక్ష వీళ్ళకు అధ్యక్ష ఇంకొక మాట నేను చెప్పాలి అధ్యక్ష అయ్యాలుగా భట్టు విక్రమార్ గారు మాట అన్నారు మేము ట్యాంకరే ఆర్డర్ చేయలే అన్నా అధ్యక్ష నేను వెంటనే తెప్పించిన డేటా ఉంది ఇప్పుడే చెప్తా ట్యాంకర్ రోజు ఆర్డర్ చేస్తా అన్నాడు ఆర్డర్ చేయలే కదా రోజు చేస్తా అన్నాడు మా అన్న అధ్యక్ష నిజంగా విశ్వసనీయత అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు అధ్యక్ష ఇలా కాంగ్రెస్ వాళ్ళు లేచి లేచి మాట్లాడుతుంటే యాభై ఏళ్ళు పదిసార్లు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఆ పార్టీని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇలా వాళ్ళే లేచి ఈ ఊరు దరిద్రంగా ఉంది ఆ మున్సిపాలిటీ దరిద్రంగా ఉందని వాళ్ళు మాట్లాడితే ఒక ఏళ్ళు మమ్మల్ని చూపెడితే నాలుగు ఏళ్ళు వాళ్ళ వైపు లేవా అధ్యక్ష మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారో అసలు ప్రజలు కనీసం ఆలోచిస్తారా ఆలోచించారా నవ్వుకోరా వీళ్ళని చూసి అనే కనీసం అయినా ఆలోచన ఉండాలి కదా అధ్యక్ష ఏమాత్రం లేకుండా విశ్వసనీయత అనేది ఎన్నడో పోగొట్టుకున్న పార్టీ ఇలా ఇక్కడికి వచ్చి హడావుడి హడావుడిగా ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి నాలుగు మాటలు మాట్లాడి బయట ఒక ఆయన మా మీద నిందలేస్తుంటే ఆ నిందలు మళ్ళీ ఇక్కడ ఉటంకించి ఆయన ఈయన పోటీ పడుతూ అధ్యక్ష వీళ్ళని చూస్తే నాకేం గుర్తొస్తుంది అధ్యక్ష అంటే వీళ్ళ పోటీ చూస్తుంటే వెనకటికి పాకిస్తాన్ క్రికెట్ టీం ఉంటుండే అధ్యక్ష ఆ పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఆడేటోళ్ళు పదకొండు మంది పదకొండు మంది ఆడతారు అధ్యక్ష క్రికెట్ టీంలో కానీ క్యాప్టెన్ ఒకటి ఉంటే టీంలో పదకొండు మంది ఎక్స్ క్యాప్టెన్లు ఉంటారు అధ్యక్ష అందులో ఇలా వీళ్ళ దగ్గర ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు వీళ్ళు నలుగురు ఇక్కడ కూర్చోరు ఒక దగ్గర కూర్చొని పని చేయలేరు కానీ నాలుగు కోట్ల మందిని పరిపాలిస్తామని బయటికి బయలుదేరిన్నారు అధ్యక్ష వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఉన్నది నలుగురు కానీ బయట మాత్రం పది మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు మనీ ఉగలకోలు ఉగలకోగలు పోటీలు పడుతూ ఒకల మీద ఒకలు అరుపులు గావు కేకల మీద పిడబొబ్బలతోని ప్రతి ఇవాళ ప్రభుత్వం మీద దాడి చేసి ఏదో రకంగా నేను నా ప్రతిష్ట పెంచుకోవాలనే ప్రయత్నం అధ్యక్ష విశ్వసనీయత అనేది ఒకసారి పోతే రాదు అధ్యక్ష అంత ఈజీగా ఆ పార్టీ ఎప్పుడో క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ ఎక్స్పైరేషన్ డేట్ దాటిపోయిన మందు అది సచ్చిన పాము ఆ పార్టీని మీద పట్టించుకోము అధ్యక్ష కానీ చెప్పాలి అధ్యక్ష ఆ పార్టీ ఖచ్చితంగా సచ్చిన పాము కోరలు తీసి పీక్ పారేసిన ప్రజలు ఎప్పుడో చచ్చిపోయిన పామది కానీ ఏదో ఊహించుకుంటున్నారు పక్కింట్లో పెళ్ళైతే ఊరు ఇక్కడ హడావుడి అన్నట్టు అదేదో ఆ టైపులో పక్కల కర్ణాటకలో ఏదో వస్తే ఇక్కడేదో జరుగుతుంది ఇక్కడేదో జరుగుతుందని మా అన్న మా ఇంకా కాంగ్రెస్లో ఉండే సోదరులు ఊహించుకొని ఏదేదో అనుకొని రేపు నాకు ఆ పదవి నీకీ పదవి ఇప్పుడే సీతక్క గారు ఆల్రెడీ సీతక్కని సీఎం చేసిండ అధ్యక్ష గమ్మత్ గమ్మత్ నడుస్తుంది అధ్యక్ష మళ్ళీ తర్వాత కోమటిరెడ్డి గారు అన్నాడు సీతక్క సీఎం ఏంది అన్నాడు ఆయన మరి వాళ్ళది ఏందో వాళ్ళ తెలియదు తియదు అధ్యక్ష ఎక్కువ చెప్పా కానీ వాస్తవం ఒకటే అధ్యక్ష అవునమ్మా మీరు మూడు నెలల్లో వస్తారు కదా నాలుగు నెలలు వస్తారు కదా మరి మమ్మల్ని అడుగుడేందుకు అన్నిగా నాలుగు నెలలు వచ్చేటోళ్ళు అడుగుడేందుకు మరిగా అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ విశ్వసనీయత ఎప్పుడు పోయిందంటే రెండు వేల నాలుగులో చెప్పిన అధ్యక్ష వీళ్ళు తెలంగాణ ఇస్తున్నామని పదేళ్ళు పెండింగ్లో పెట్టి వందల మంది ప్రాణాలు తీసినాడే ఆ రోజే వీళ్ళు అడ్రస్ గల్లంత అందుకే పద్నాలుగులో పద్దెనిమిదిలో ప్రజలు తోమి తోమి అక్కడ గుసబెట్టిన అధ్యక్ష మళ్ళీ ఇక్కడికి రాణించే పరిస్థితి లేదు ఏదో ఊహించుకుంటున్న అధ్యక్ష ఊహించుకోండి మాకేం పర్వాలేదు కానీ అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో ఈ తొమ్మిదేళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష శిథిలం నుండి శిఖరం వైపు విధ్వంసం నుండి వికాసం వైపు అగాధం నుండి ఆకాశం వైపు ఈ తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానంలో మౌలిక సదుపాయాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం